తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు టిపిసిసి అధికార ప్రతినిధి తేజవత్ బెల్లయ్య నాయక్. మహబూబాబాద్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 13 ఏళ్ల క్రితం తుపాకీ గుళ్లకు గాయాలైన ఉద్యమకారులను సత్కరించి వస్త్రాలు అందజేసి కాళ్లకు దండం పెట్టారు బెల్లయ్య. ఉద్యమకారులను ఆదుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను గుర్తించి వారిని ఆదుకుంటామన్నారు. మంది ఇక్కడ తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నటువంటి టైంలో తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు తెలంగాణ ఉద్యమం లేదని చెప్పి నిరూపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమానికి ఒక కేంద్రమైనటువంటి మహబూబా సెంటర్లో రావడానికి ప్రయత్నం చేసిండు. దానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దొంగలు తెలంగాణ ద్రోహులు ఆహ్వానించిండ్రు. తెలంగాణ ఉద్యమాన్ని కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం దాకా బలంగా తీసుకెళ్లడం కోసం ప్రాణాలకు తెగించి మహబూబాబాద్ ప్రజలు ఆ రోజు కొట్లాడిండ్రు. ఆ పోరాటంలో బుల్లెట్ గాయాలకు గాయమై ప్రాణం కొన ఊపిరి దాకా పోయి సావు కూడా సిద్ధపడి కొట్లాడినటువంటి వాళ్ళు మేము ముంగట కూర్చొని ఉన్నారు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో దెబ్బలు తలిగి ప్రాణాల దాకా తెగించిన వీళ్ళందరికీ కూడా 10-10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసిండు. నేను అడుగుతా ఉన్నాను చాలా మందిని, కొందరికి 4 లక్షలు, కొందరికి 5 లక్షలు, చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక్కరికి కూడా ఉద్యోగాలు రానటువంటి స్థితి. బాధ ఏంటంటే ఆ రోజు ఎవరైతే బుల్లెట్లు కురిపించారో, ఎవరి తూటాల నుంచి బుల్లెట్లు వచ్చి తమ్ములకు అన్నలకు గాయాలైనాయో, సంపుదావం చూసినరో వాళ్ళు ఇవాళ పదవుల్లో కొనసాగుతున్నటువంటి స్థితి.